కాదు ఇప్పుడు జనవరి 1st 31st వస్తుంది అందరూ బంచికి పార్టీలు పబ్బాలు చేసుకుంటారు మనమే మన గల్లీలో ఉన్నోళ్ళందరం కలిసి చేసుకుందాం అనుకుంటున్నాం మరి సరే చేసుకొని చేద్దాం ఆ మరి 500 కావాలి 500 ఇస్తావా ఇస్తా ఆ 500 ఇస్తా ఆ సరే గాని నీకు ఎన్ని కలిసి సీసాలు దావాలా నా కల్లొద్దమ్మ కల్లొద్ద ఓయమ్మ మరి ఏం దాతావే థమ్స్ అప్ దాతావా కాదు బీర్ ఓయమ్మా బీర్ దాతావు ఆ బరాబర్ గీ వైస్ లో బీర్ దాతావు ఆ మరి ముసలల్ల అయితే తాగుతారు ఓసల్ల దాతారా ముసలల్ దాగరా ఓయమ్మను నాకను సరేనో గాని ఏంటి రెండు సార్లు రెండు రెండు దాతావా రెండు దాతా గుద్దేస్తే ఇట్లా ఓయమ్మ రెండు దాతావు సరే మరి తర్వాతకి ఇంటికాడకి వస్తా మరి 500 ఇయాలి చూడు సరే మరి మళ్ళీ మర్చిపోకు నేను మరువా సరే మరి ఆయనక మళ్ళీ ఊకుడు మాటంటే మాటే ఆయన కూకుండొచ్చు మళ్ళీ తాత గుర్తొస్తున్నాడు అది గుర్తొస్తున్నాడు అలా కూడదు నువ్వు ఉన్నాడా సరే మరి పోయేస్తా ఈసారి 31st మస్తు ఎంజాయ్ చేసినామే ఎప్పుడైనా నేను రెండే సీజన్ లాగుతా ఈసారి ఫోర్త్ ఒక నాలుగు దాని గల్లీలనిపిస్తే గుడ్డలు కూడా తీసుకోడతా కొడక మరేమనుకున్నావు మా వెంకటలక్ష్మి లైన్ రోజు నా కొంప ముందర తిరుగుతున్నా బాడకావు మన ఇది ఎలక్షన్ల ప్రచారం గెలుకపాయే 200 కూలి ఇస్తాను ఇంకయ్యాను ఈ రోజు నా గల్లీలే పోతుంది కదా రాని ఎట్ట డబ్బులు ఇవ్వకుండా పోతుందో చూస్తా ఈరోజు గట్టి గడుగుతా హా వస్తుంది 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 మాన్సక్క ఇట్రా మాట్రా కాదే మాన్సక్క మన ప్రచారం కొని వచ్చి తెలుకొని పోతి 200 కూలి ఇస్తాంటి ఏడ కూలి ఇచ్చింది ఇంకా ఇంతవరకు ఇయ్యవ పైసలు 200 నేనేం చేసుకుంటనే ఆ పైనోళ్ళు ఇస్తే కదా నేను నీకు ఇచ్చేది పైనోళ్ళు ఇస్తే నాకేంటి ఇవ్వకపోతే నాకేంటి ఇంట్లో పన్ను వదులుకొని పిల్లలు గిల్లలు వదులుకొని నీ ప్రసారం కానీ వస్తే ఎండలక వాననక తిరిగితి 200 ఇచ్చి కదా ఈ రోజు ఇక్కడ నుంచి అయినా ఎందుకలా అయిపోయినాయి అయిపోయే ఇప్పుడు ఇంకా డబ్బులు ఈసారి చూసుకుందాంలే పోయేస్తా మరి నా పనులు అదే ఈసారి నా కొంప ముందు ఇక్కడ నువ్వు నా కొంప ముందు కడిగెట్ట పెడతావు చూస్తా ఇంకా సచ్చినేది ఇంకట్లా చొక్క ఏంద ఈ రోజు హీరోయిన్ లెక్క ముద్దు తయారైనా ఎంత అందంగా ఉన్నావే ఈ రోజు ఏం లేదే దుబాయ్ నుంచి మీ అన్న వస్తున్నాడు అందుకే ఇంత బాగున్నాడైనా బాగున్నానే చీర అయితే మస్తు ఉంది అని ఏడికేం చెప్పుకొచ్చినవే చీర బా మాట్లాడతా మొన్న మీ అన్న నేను దుబాయ్ నుంచి వస్తున్నా నేను పంపించిన చీర కట్టుకొని విమానంలో పార్సల్ పంపినాడు పార్సల్ బాగుంది కదా చీర కట్టి సరిపోయేస్తారు మీ అన్న చీరే ఇది లేనట్టున్నది అది వచ్చేసరికి నల్లగా ఆకులు నింపుకుని కాయలు ఉంటే కాయలు కూడా వేసుకోబోదు నేనే ఇంకట్లా వచ్చాక మానసక్కని మావిడాకులు నింపుకొని పోదామని వచ్చిన నేను నాలుగింటి ఇస్తావా చెట్టుకి నీళ్లు పోసి ఎరువులు వేసి మంది వెట్టి పెంచితే తెలుస్తుంది నాలుగాకులు నాలుగాకులు అనుకుంటే ఈ రోజు నువ్వు వచ్చినావు రేపు మళ్ళీ పిల్లకి వస్తుంది నా చెట్టు ఏమైపోవాలి చూద్దాం అది నుంచి దేవుడి కోసం అని చెప్పి నాలుగు ఆకులు అడుకుందామని వచ్చిన ఏడా చూడలేదమ్మా దేవుడి కోసం అంటే కొనుకొచ్చుకోపో లేకపోతే ఇట్లా చెట్టు పెంచుకో పోతేనే సరిపోతుంది ఇక్కడ నీళ్ళతో సీనిచ్చి పాకరా మా గల్లీకి పోతుంది సిగ్గు లెక్క మా బ్యాక్కి వచ్చినాయి మా బ్యాక్కి ఆడదానికి అన్నంలో రాళ్ళు వచ్చినట్టున్నాయి కానీ యాదన్నా రాలేప్ప ఏంది మాసాకి ఇట్లా కూసో ఏమి ఇట్లా వస్తుంది నీతో ఇంత జ్వరం కొంచెం పని ఉండి వచ్చిందనే ఏంది అడుగు ఏం సిగ్గుపడక అడుగు నిన్న మన చిన్నోడి పెళ్లిలో నువ్వు ముక్కు పుడక పెట్టుకొచ్చినావు చూడు అది చెంకు చెంకు అని చెప్పి మస్తు మెరిసిందే అది అడుగుదామని వచ్చిందనే ఇయ్యనమ్మా నా ముక్కు ముక్కు ఓయమ్మా నా ముక్కు పుడక అదే అంటే ఇప్పుడు ఎట్లనే కడుపులో పోయి ఉంటది ఇప్పుడు నాకు కడుపు కడుపు కోసం ఆపరేషన్ చేస్తాను అట్లా వరుతావు ఎన్న పెట్టినావేమో గుర్తు చేస్తాక చచ్చిపోతాయి మానసక్క నేను బతుకనమ్మా ముక్కు పుడిక తిన్న తల్లి ఈ మానసక్క పూజ టైం కూడా ఇంకా రాదు ఆయన దీంతో పెట్టుకుని నా పనే కాదమ్మా నేను పూజ స్టార్ట్ పెడతా స్టార్ట్ చేస్తా అక్కడ
దేవుడా, లేక లేక ఒక వస్తువు కొన్న 100 సంవత్సరాలు మా ఆయన తిరగ మరిగిన తన్నినా సరే చెక్కు చెదరకూడదు. ఈ చుట్టుపక్కలలోని పొరుగులు నిరుపొరుగులను అందరిని తన్నినా సరే చెక్కు చెదరకుండా 100 సంవత్సరాలు రావాలి తండ్రి. మంచిగా దీవించి తండ్రి, నాది మంచిగా ఉండాలి. లేక లేక అసలే ఒక వస్తువు కొన్న ఎప్పుడు కొనంది ఇప్పుడు కొన్న మంచిగా ఉండేటట్టు చూడు తండ్రి. మనసక ఇంత లేట పూజకు రాకుండా ఇంటికాడ మీ అన్నకు సర్ది కట్టి వచ్చేసరికి జరింత టైం పట్టిందే. పూజ అయిందా మరి? అయ్యింది. ఏది ఎక్కడ ఉంది నువ్వు తెచ్చిన వస్తువు? ఇగో ఆశీర్వదించు. అంటే ఇది నా పొరక చూసి ఇంత దిమ్మ తిరిగిందంటే అంత బ్రాండ్ పొరక కొన్నానన్నమాట. ఏమి నువ్వు ఆడాను కాదా? నేను అసలుకి నన్ను పట్టి చీర కట్టుకోరా, మంచి చీర కట్టుకోరా అని చెప్పి ఇంటికి వచ్చి పూజకి నేను ఇంకా ఏదో వరలక్ష్మీవ్రతమో లేదంటే ఇంట్లో ఇంకా ఏమైనా పూజ ఏమో అనుకున్నా. పొరక కట్టకి ఎవరైనా పూజ చేస్తారా అని అయినా నీకు పని చెప్తా ఉంది. పొరక కట్ట ఇంకట్లా చోక ఇవి మన కూలికి వచ్చేవి కదా, కళ్ళు పైసలు ఇచ్చిర్రే తీసుకో. కళ్ళు పైసలా? సిల్లర్ లేవు కానీ నీకు 5 రూపాయలు వస్తావు ఇవ్వనీకే. ఏం కాదులేవే ఉంచుకో నువ్వే. ఏందే ఉంచుకో, ఉంచుకున్న దాని ఏడే ఉంచుకున్నాగా చూస్తే ఎవడు ఉంచుకున్నాగా చూస్తే నువ్వు నీవు వద్దు నీ కళ్ళు దిద్దు పట్టు ఉంచుకున్నదా అని అంటావా నువ్వు నన్ను? నిన్ను ఇంకోసారి నా కొంప ముందు కూలి విలువనికరా ఎమ్మా నన్ను ఉంచుకునేదా అని అంటది మాటేది. చక్కగా అర్థం కాదు ఏమేమో మలుగుతున్నావు మళ్ళా ఉంచుకునేది అంటావా నువ్వు? నిన్ను నా ఇంటి ముందు రావి నీ సంగతి చెప్తా. కళ్ళు దుట్లు వచ్చి నన్ను ఉంచుకునేదా అని అంటదమ్మా. గీడికి ఏమైంది? ఏమైందిరా? ఆ కడుపుతో నాడుది కదా అమ్మా అమ్మా అన్నట్టు మూలుగుతున్నావు నడుములు పట్టుకొని ఏమైంది? నడునత్తంది. నేను మీలక పని కూడా చెయ్య బడికోవుడు అచ్చుడే గంతే కానీ ఎందుకు నడుతుంది అర్థమైతే. నడుములు నొస్తున్నాయి, యాగిల్లో నొస్తున్నావు ఎన్ని కళ్ళు? ఎంతమందిని కంటివన్నీ నడుములు ఎనికే ఆడదానికంటే నడుములు వస్తున్నట్టు ఒక అర్థం ఉంది. ఆడదానిలాక నడుములు వస్తున్నాయని పట్టుకున్న మొగన్ అయింది సిగ్గుండల. ఇక్కడ నుంచి నడుములు వస్తున్నాయంటే నడుములు లేను ఫస్ట్ ఆడదానిలాక నడుములు వస్తున్నాయి. నీకు చెప్పిన చూడు ఒగ్గో నేను పెంచిన కుక్క నేను అన్ని చూసి అరుస్తుంది. ఊరికి పోయిననే ఊరికి పోయి 2 వద్దులు ఉండొచ్చినా అందుకే కొంచెం కలర్ తక్కువైనామే. నేనే నీ యజమానిని. కూడు పెట్టేది నేనే, నీకు అన్ని పెట్టేది నేను, బిట్టు నేను బిట్టు. ఓ ఇదేంది ఇట్లా ఉరులుతుంది కుక్క? ఇప్పుడు అది ఇంత ఇంట్లో పోతే పట్టు కరిసే తట్టే పోయి ఎట్లా చేసేది ఇంతకు? నేనే బిట్టుగా నేను యజమాని. ఓయమ్మ దానికి నీకు కూడు పెడతా, స్నానం చేపిస్తా, నీళ్ళు తాపితే అన్నీ చేస్తా కదా. నువ్వు నన్ను చూసి మరలుతావేందిరా? నువ్వు బజార్లో పోయేతలు చూసి మరలదు కానీ నన్ను చూసి మరలుతుంది. ఇప్పుడు ఎట్లానే ఇంట్లో పోయేది ఎట్లా? ఒకదండుగా ఊరు పోయేస్తుంది కదా. పోదాం ఇలాగ ట్రై చేద్దాం అక్కడ. బిట్టు నేను బిట్టు.